జులై నుంచి మొదలు నవంబర్ వరకు కురిసిన వర్షాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని వారిని ఆదుకునేందుకు ఎకరానికి 35,000 నష్టపరిహారం చెల్లించాలని కాకినాడ పార్లమెంట్ జిల్లా టీడీపీ అధ్యక్షులు తోట నవీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నష్టపరిహారం చెల్లింపు పార్టీ కార్యకర్తలకు చెల్లింపులు దుర్దృష్టకరమని అన్నారు. కలెక్టర్ పార్టీలా ఖచ్చితంగా రైతులకు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ పరిపాలన గాలి కుదలేశారని అన్నారు. రైతుకి జరిగిన ఇబ్బంది మీద మాట్లాడుకోవడం జరిగింది. మొదటిసారిగా వచ్చిన వరదలో ప్రభుత్వం హెక్టార్కి 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా చూసుకున్నట్టయితే చాలా దుర్దృష్టకరం. అరకొరగా ఇచ్చుకుంటూ అది కూడా తనకు కావాల్సిన మనుషులకి वाईसीपी नायकुल की एमएलए गारी तोत्तुल की मामूल आधार सह चुना जगह विषयानी मुंधुना द्वारा आना जिला कलेक्टर गारु प्रभुत्व पेद्दल सीएम गारु तेलुसुकोनी सरिदिद्दुकुंटारने ఒక విధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా జరిగే అవినీతిని గాని ప్రజలకు జరిగే నష్టాన్ని గాని తెలియజేసే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీ ద్వారా నేను జగన్ మోహన్ రెడ్డి గారికి దాకా కూడా చేరే వరకు చెప్పదలుచుకున్నాను.